కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసుడిగా సుమారు పదిహేడు ఏళ్ల క్రితం విష్ణు సినిమాతో మంచు విష్ణు పరిచయమయ్యారు సొంత నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ ద్వారా హీరోగా పరిచయమయ్యారు విష్ణు అయితే తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది కానీ ఆ తర్వాత ఏడాది వచ్చిన సూర్యం సినిమాకు విష్ణు గుర్తింపు తెచ్చిపెట్టింది డి సినిమా స్టార్డం తీసుకొచ్చింది అయితే ఆ తర్వాత దేనికైనా రెడీ దూసుకెళ్తా సినిమాలు మినహా విష్ణు హీరోగా నటించిన ఏ చిత్రాలు ఆకట్టుకోలేదు చివరిగా ఆచార అమెరికా యాత్ర ఓటర్ సినిమాలు విష్ణు నటించారు ఇవి కూడా డిజాస్టర్లే ఇలాంటి డిజాస్టర్ ట్రాక్ తర్వాత మంచు విష్ణు హీరోగా నిర్మాతగా వచ్చిన చిత్రం మోసగాలు విష్ణు కెరీర్లో భారీ బడ్జెట్తో రూపొందించిన సినిమా ఇది విష్ణుకు అక్కగా స్టార్ హీరోయిన్ కాశల్ అగర్వాల్ నటించారు ఏవిఏ ఎంటర్టైన్మెంట్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు జెఫ్రీ గీ చీన్ దర్శకత్వం వహించారు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో నేడు భారీగా విడుదల చేశారు ఈరోజు మోహన్ బాబు పుట్టినరోజు కూడా కావడం విశేషం ఇప్పటికే యుఎస్లో మోసగాళ్ళు ప్రీమియర్ షోలను చూసిన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది సినిమా బాగుందని అంటున్నారు విష్ణు కాజల్ సునీల్ శెట్టి నవీన్ చంద్ర చాలా బాగా నటించారని టాక్ అయితే స్లో నరేషన్ సినిమాకు మైనస్ అని చెబుతున్నారు సినిమాకు తమన్ నేపథ్యం సంగీతం ప్రధాన బలంగా నిలిచిందని అంటున్నారు జీరో ఎక్స్పెక్టేషన్తో వెళ్తే సినిమాను ఎంజాయ్ చేయొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఫ్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ బాగున్నాయని సినిమా మాత్రం ఫ్లాట్గా వెళ్తుందని టాక్ అయితే కొంతమంది మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అని అద్భుతంగా ఉందని ట్వీట్లు చేస్తున్నారు మొత్తం మీద మంచు విష్ణు గట్టెక్కినట్టే అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి